నెక్స్ట్ సీఎం ఈ 4 సంవత్సరాల పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన ఎక్సలెంట్గా ఉంది. మెయిన్లీ ఏంటంటే చిన్నకారు సన్నకారు పేదల్ని ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ ఇబ్బందుల్ని వాళ్ళ బాధల్ని అర్థం చేసుకొని ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ బెనిఫిట్స్ కానీ ప్రతి ఒక్కరికి చేరుకునే విధంగా పథకాలను పెట్టడం, ప్రతిదాన్ని అమలు చేయడం, ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం ప్రతిదీ అమలు అయ్యేటట్టు చేయడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ విమర్శించడం కరెక్ట్ కాదు. ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఉంటా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్కి నక్కకి నాగలో కానీ ఉన్న ఇది ఉంది దాని గురించి. ఫస్ట్ అసలు పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు. ఎమ్మెల్యే కూడా ఓడిపోయిన వాడు కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజధాని కానీ పోలవరం కానీ ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి వల్ల సాధ్యం. ఈ అతి తొందరలో పోలవరం ప్రాజెక్ట్ కానీ మూడు రాజధానులు కానీ కంప్లీట్ అవ్వడం వీరే సాధ్యమవుతుంది. మీద పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు, హిందూ దేవాలయాలు కూలగొడతాడు, హిందువులు ఇట్లా రెస్పెక్ట్ లేదు ఆయనకి అని చెప్పేసి మాట్లాడారు కదా. ఇప్పుడు హిందూ దేవాలయాన్ని ఏ చోట పగలగొట్టారు, ధ్వంసం చేశారు చెప్పండి ఒకసారి. పవన్ కళ్యాణ్ అనేవాడు జగన్మోహన్ రెడ్డిని కామెంట్ చేయడం అనేది అసలు అది ఒక కరెక్ట్ అయిన అంశమే కాదు. జగన్ గారు వైసీపీ జనసేన చూస్తే భయపడుతుంది, వాళ్ళ నాయకులు భయపడుతున్నారు. వారాహి యాత్రకి వాళ్ళ నాయకులే వారాహి బండికి ఎంపీలందరూ పనిచేయాలి, తొడగాలి, అద్దాలు తొడగాలి, రూపుకి వేయాలి అని చెప్పేసి కామెంట్ చేస్తున్నాడు కదా. ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీ ఏదో ఒకటి కామెంట్ చేయాలి కాబట్టి ప్రభుత్వం మీద మండలేయాలి కాబట్టి వేస్తూ ఉంటుంది. నెక్స్ట్ జరగబోయే సంవత్సర కాలంలో ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా 150కి 151 రావటం అనేది సాధ్యం 100% జరిగింది. చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఎన్ని పాదయాత్రలు చేసినా ఏది చేసినా జనాలందరికీ తెలుసు. ఏ మేనిఫెస్టో తీసుకొచ్చినా అది ఒక అటర్ ఫ్లాప్ మేనిఫెస్టో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మేనిఫెస్టో ఇచ్చాడు, కమిట్మెంట్ ఇచ్చాడు, ఆ పథకాలన్నీ కూడా 93% అమలు చేశాడు. అది మరి చంద్రబాబు గారు లాస్ట్ టైం 600 హామీలు ఇచ్చారు, అప్పుడు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సీఎం అయినప్పుడు ఇచ్చాడు కాబట్టే కదా, అవి ఏమి నెరవేర్చలేదనే కాబట్టి కదా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసింది. ఇప్పుడు మరి పొత్తులు పెట్టుకొని నేను ఓడిస్తాను అని అంటున్నారు కదా, పొత్తులు పెట్టుకుంటున్నారు కదా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎన్ని పొత్తులు పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అనేది వాళ్ళ సాధ్యం కాదు, అది అవ్వదు. సీఎం అయితే ఫైనల్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి.